నమస్తే అండి నా పేరు డాక్టర్ కిషన్ శ్రీకాంత్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్నాలజీ స్టార్ హాస్పిటల్స్ నానకరామ్ కూడా ఫిష్ బోన్ ఇంపాక్షన్ ఆర్ చోకింగ్ అంటామండి అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనము ఏదైనా పెద్ద సైజులో ఉన్న పీస్ కానీ నట్స్ కానీ ఆర్ ఏదైనా ఫిష్ బోన్ కానీ తింటున్నప్పుడు అది గొంతులో కనుక అడ్డం పడితే దాన్ని ఏమంటామంటే కేఫ్ కొరోనరీ అనే పేరు ఇచ్చారండి దానికి ఎందుకంటే కేఫ్లో ఉన్నప్పుడు ఏదైనా తింటే అడ్డుపడిందనేట్టుగా అది వెస్ట్రన్ పేరు ఇచ్చారు సో దాన్ని చోకింగ్ అంటాం అలాంటప్పుడు ఏం చేయాలి ఫస్ట్ అలాంటి వచ్చినప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని పేషెంట్ కనుక అడల్ట్ అయితే మోర్ దెన్ ట్వెల్వ్ ఇయర్స్ మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే తనల్ని ముందు ఫ్రంట్కి వంగి వెనక నుంచి గట్టిగా కొట్టాలి ఒకటి ఇంకొకటి వెనక నుంచి పట్టుకొని వాటేసుకొని గట్టిగా ఒక కుదుపు ఇచ్చినట్లయితే వాళ్ళకి పాజిటివ్ ప్రెజర్ ఇవ్వాలి చెస్ట్లో నుంచి అంటే చెస్ట్లో నుంచి లంగ్స్ని ఒత్తేసి ఒక థ్రస్ట్ ఇవ్వాలి అప్పుడే కింద నుంచి ఏదైతే అడ్డుపడిందో ఇక్కడ అది ముందుకెళ్ళి వచ్చేస్తుంది ఈ పద్ధతి కూడా కుదరినప్పుడు లాస్ట్ పద్ధతి ఏంటి అంటే దాన్ని బైపాస్ చేయటం అంటే ఇక్కడ ఈ లెవెల్లో ఆబ్స్ట్రక్షన్ ఉంటే దాని కింద లెవెల్లో కట్ చేసి ట్రేకియా అని విండ్ పైప్ని కట్ చేసి ఒక ట్యూబ్ చిన్న ట్యూబ్ కనుక పెట్టగలిగితే దాన్ని ట్రేకియాస్మీ పద్ధతి అంటాం ఆర్టిఫిషియల్ ట్రేకియాస్టమీ పద్ధతిలో చిన్న ట్యూబ్ పెట్టగలిగితే దీన్ని బైపాస్ అయిపోతుంది పైది కాబట్టి లంగ్స్లోకి ఎయిర్ వెళ్ళిపోతుంది లంగ్స్లోకి వన్స్ ఎయిర్ వెళ్ళి మొదలుపెట్టిన తర్వాత చిన్నగా పేషెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసుకొని ఏదైతే ఈ పైన ఉందో ఇంపాక్ట్ అయిందో దాన్ని మనం బ్రాంకోస్కో పద్ధతి ద్వారా కానీ ఓపెన్ పద్ధతి ద్వారా కానీ కట్ చేసి తీసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం ఎయిర్వే సెక్యూర్ చేసేసాం బైపాస్ చేసి సో కాబట్టి మనం ఈ మూడు పద్ధతుల్లో ఇక్కడ ఉన్న ఇంపాక్షన్ అప్పర్ ఎయిర్వేలో అబ్స్ట్రక్షన్ ఏమైనా ఉంటే చోకింగ్ ఏమైనా ఉంటే దాన్ని మనం ఓవర్కమ్ చేయవచ్చు